హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి మన ఛానల్ అయితే రికవరీ కావడం జరిగింది. లాస్ట్ 4 డేస్ బ్యాక్ మన ఛానల్ ఎజ్ఐ ట్యూటోరియల్ అయితే హ్యాక్ అయితే అయింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో మీకు అయితే షేర్ చేశాను. అయితే మనకి ఈరోజు అయితే కంప్లీట్గా ఛానల్ రికవరీ అయినట్లు మనకు యూట్యూబ్ నుంచి అయితే మెయిల్ వచ్చింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన మన ఛానల్ని అయితే చూడవచ్చు. సో ఇది ఏ విధంగా హ్యాక్ అయింది, సో నాకు ఎవరు ఈ ఛానల్ను రికవరీ చేసుకోవడంలో నాకు ఎవరు హెల్ప్ చేశారనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. అయితే లాస్ట్ 4 డేస్ బ్యాక్ నేను అప్డేట్స్ కోసం కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో దానిలో అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. చాలా తక్కువ మందికి ఆ ఛానల్ తెలుసు, ఎస్జే జాబ్ అప్డేట్స్ అని ఉంటుంది. సో ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి టైంలో మన ఛానల్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానిలో అయితే నేను అప్డేట్స్ ఇస్తుంటాను. అదేవిధంగా దానిలో ఇక ముందు కూడా నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ ఇద్దామనుకుంటున్నాను. అండ్ మన ఎస్ఏ ట్యూటోరియల్ మెయిన్ ఛానల్లో వచ్చేసి క్లాసెస్కి సంబంధించిన వీడియో చేద్దామనుకుంటున్నాను, కనుక ఆ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద లింక్ ఇస్తాను. ఫ్రెండ్స్, మొదటగా నా ఛానల్ను రికవరీ చేసుకోవడంలో నాకు హెల్ప్ చేసినటువంటి తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబర్స్ అందరికీ. సో దానిలో ముఖ్యంగా సతీష్ ఎడ్యుటెక్ సతీష్ బ్రో కావచ్చు, అదేవిధంగా ఆర్కే ట్యూటోరియల్ రాకేష్ సార్ కావచ్చు, అండ్ నా స్టూడెంట్ వినయ్, ఇంకా అదే కాకుండా ఫ్రీ జాబ్స్ అడ్డ రవి సార్ చాలా హెల్ప్ చేయడం జరిగింది. సో వారికి మరొకసారి అయితే నేను థ్యాంక్స్ తెలుపుతున్నాను. సో ఇక్కడ నా ఛానల్ ఏ విధంగా హ్యాక్ అయిందనే ఇన్ఫర్మేషన్ ఇంకా చూసినట్లయితే, సో నేను 14th రోజు మన ఛానల్ అయితే హ్యాక్ అయింది. ఆ రోజు నైట్ 12:49కి హ్యాక్ అయినట్లయితే మనకు తెలిసింది. అయితే నాకు ఎట్లా తెలిసిందంటే, ఆ రోజు మార్నింగ్ 12:49కి హ్యాక్ అయిన తర్వాత నాకు ఎర్లీ మార్నింగ్ 5 o'clock మనకు ఆర్కే ట్యూటోరియల్ రాకేష్ సార్ అయితే కాల్ చేశారు, సార్ మీ ఛానల్లో లైవ్ వస్తుంది, ఎవరో వేరే వాళ్ళు లైవ్ చేస్తున్నారు, ఒకసారి చూడండి సార్ మీ ఛానల్ హ్యాక్ అయినట్టుందని చెప్పేసి నాకు కాల్ చేశారు. సో వెంటనే నేను లేచి సో యూట్యూబ్లో కనుక లాగిన్ అయితే నాకు అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో నాకు అది ఆల్రెడీ హ్యాక్ అయినట్లయితే అర్థమైపోయింది. సో ఒక మన ఇక్కడ లోకల్ కాకుండా బయటి వేరే దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే హ్యాక్ చేసినట్లు, దానిలో వేరే ఏదో వీడియో రన్ అవుతున్నట్లయితే మనకైతే దానిలో కనబడింది. సో నెక్స్ట్ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సో వెంటనే ఫ్రీ జాబ్స్ అడ్డ రవి సార్కి అయితే కాల్ చేశాను. సో ఆ సార్ కూడా కొంచెం ట్రై చేశాడు. సో అప్పటికే హ్యాక్ అయిపోయింది. సో మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ ప్రైవేట్లో పెట్టడం జరిగింది వాళ్ళు. అండ్ వారికి సంబంధించినటువంటి లైవ్ అనేది దాదాపుగా 8 hours అయితే లైవ్ చేశారు. ఆ 8 hours తర్వాత యూట్యూబ్ అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉందని చెప్పేసి ఛానల్ మొత్తం కంప్లీట్గా మనకు యూట్యూబ్ నుంచి టెర్మినేట్ అయితే చేసింది. అయితే ఈ మధ్యలో మీన్ చేసినటువంటి ప్రాసెస్ ఏంటంటే, సో నేను మొదటగా ఏం చేశానంటే, సో ట్విట్టర్ ద్వారా ఒక క్యాంపెయిన్ అయితే చేశాను. సో దానికి చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు హెల్ప్ చేయడం జరిగింది. మన గ్రూప్లో ఉన్నటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ట్విట్టర్కి వెళ్ళి సో క్యాంపెయిన్ అయితే చేశారు. వారందరికీ మరొకసారి అయితే థ్యాంక్స్ తెలుపుతున్నాను. సో ఈ సందర్భంలో ముఖ్యంగా నాకు సతీష్ ఎడ్యుటెక్ సతీష్ కావచ్చు, మా స్టూడెంట్ వినయ్కి కాల్ చేశాను. సో వాళ్ళు చెప్పినటువంటి ప్రాసెస్ ఏంటంటే, మొదటగా క్యాంపెయిన్ చేయమన్నారు. సో క్యాంపెయిన్లో భాగంగా అక్కడ మనకు యూట్యూబ్ సపోర్ట్ టీము మనకైతే ఒక మెయిల్ అయితే ఒక మెసేజ్ అయితే ఇచ్చింది. సో దానిలో ఏంటంటే, మీ రికవరీ మెయిల్ అనేది ఏది ఉంది సార్, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి అక్కడ నన్ను అయితే కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు. సో అక్కడ నేను మన ఛానల్ ఎప్పుడైతే క్రియేట్ చేసినప్పుడు జీమెయిల్ ఉంటుంది కదా, ఆ జీమెయిల్కి సంబంధించి మనం ఒక రికవరీ మెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కంపల్సరీ ఖచ్చితంగా రికవరీ మెయిల్ అయితే ప్రతి ఒక్కరు తెచ్చుకోండి, అదేవిధంగా రికవరీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. సో ఇటువంటి టైంలో మనకు దాని ద్వారానే యూట్యూబ్ అయితే మనకు కాంటాక్ట్ అయ్యేటువంటి విధానం ఉంటుంది కనుక. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఎవరైనా ఛానల్ నడుపుతున్నా కూడా. ఇంకా మనకు జీమెయిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రికవరీ మెయిల్ అయితే ఇచ్చుకోండి. సో ఆ రికవరీ మెయిల్కి సంబంధించినటువంటి లింక్ అయితే నేను వాళ్ళకి పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు దాంట్లో నాతో అయితే చాట్ చేయడం జరిగింది. సో మొదటగా వారు దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ అయితే ఇచ్చారు. సో అప్లికేషన్లో సో మన ఛానల్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అడిగారు, అంటే మీ ఛానల్ ఎప్పుడు క్రియేట్ చేశారు, అండ్ మీ ఛానల్లో లాస్ట్ వీడియోకి సంబంధించినటువంటి లింక్ ఇవ్వచ్చు, మన ఛానల్కి సంబంధించినటువంటి URL. సో ఇవన్నీ మీరు ఒక దగ్గర కాపీ చేసి పెట్టుకోండి, ఇటువంటి టైంలో మనకు యూజ్ అవుతుంది. సో వీటన్నిటి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి కనుక, సో వెంటనే దానికి సంబంధించిన ఫామ్ అయితే నింపి మనం మళ్ళీ ఆ మెయిల్ ద్వారా అయితే పంపించాం. సో తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, మీ ఛానల్ హ్యాక్ అయిందా లేదా అనేటువంటిది చూసుకొని చెప్తామని చెప్పేసి చెప్పారు. అయితే ఇక్కడ నా ఛానల్ హ్యాక్ కావడానికి అసలు నా నుంచి అయితే ఎటువంటి మిస్టేక్ లేదు. యాక్చువల్గా నేను దాని బిఫోర్ డే కావచ్చు అండ్ 1 week నుంచి కావచ్చు, నేను ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ అయితే డౌన్లోడ్ చేయలేదు, అండ్ ఇంకా వేరే ఏమైనా లింక్స్ కూడా నేనైతే ఓపెన్ చేయలేదు. యాక్చువల్గా ఎట్లా హ్యాక్ అయిందనే విషయం నాకు కూడా అర్థం కావట్లేదు. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే, మనం ఎక్కడైనా బ్రౌజ్ చేసినప్పుడు మనకు తెలియకుండానే ఏదైనా థర్డ్ పార్టీ లింక్స్ మన దానిలోకి వచ్చి ఉండవచ్చు, సో దాని ద్వారా హ్యాక్ అయిందని చెప్తున్నారు. ఆల్రెడీ నా మెయిల్ ఐడికి 2 steps వెరిఫికేషన్ కూడా ఉంది, అయినా కూడా హ్యాక్ అయితే చేశారు. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ జరిగింది. తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే మీ ఛానల్ హ్యాక్ అయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఫర్దర్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మనకు 4 days దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుకుంటా, అంటే మనం ఎక్కడి నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాం, మీరు అప్లోడ్ చేసేటువంటి డెస్క్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఐపీ అడ్రస్ అండ్ లొకేషన్, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనకు మెయిల్ ద్వారా వాళ్ళు అడగడం, మేము వాటికి సంబంధించినటువంటి రిప్లై ఇవ్వడం ద్వారా. సో మొత్తానికి మనకు
మొదటగా అయితే నా జీమెయిల్ రికవరీ అయింది. సో జీమెయిల్ తర్వాత మనకు ఛానల్ కూడా ఈరోజైతే కంప్లీట్గా మనకైతే ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత నేను మన ఛానల్లో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు ప్రైవేట్లో పెట్టిన వీడియోస్ అన్ని పబ్లిక్లోకి అయితే పోస్ట్ చేశాను. సో ఇక్కడ నా ఛానల్ హ్యాక్ కావడానికి అయితే నా నుంచి అయితే నేను ఎటువంటి తెలిసి అయితే మిస్టేక్ చేయలేదు. సో తెలియకుండా నేను ఎప్పుడైనా బ్రౌజ్ చేసినప్పుడు నా మొబైల్లోకి ఆ లింక్స్ ఇట్లా వచ్చి ఉండవచ్చు అని చెప్పేసి అయితే అని అయితే అనుకుంటున్నాను. సో ఈ విధంగా మన ఛానల్ అయితే హ్యాక్ కావడం జరిగింది. సో జాగ్రత్తగా ఉండండి. సో మనం బయటకు వెళ్ళినప్పుడు ఇంకా ఏదైనా పబ్లిక్లో ఉన్నటువంటి వైఫై వాడడం వల్ల కూడా ఇటువంటి వస్తాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. చాలామంది యూట్యూబర్స్ పలు అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని అయితే నాకు చెప్పడం జరిగింది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఛానల్ నడిపే వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండండి. కంపల్సరీ 2 స్టెప్స్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోండి అండ్ బ్రాండ్ అకౌంట్లు చేసుకోండి. మీ మెయిల్ను కనుక బ్రాండ్ అకౌంట్ చేసుకుంటే హ్యాక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉండదు. అండ్ ఇంకా మేనేజర్ యాక్సెస్ కూడా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఇంకొక ఇద్దరికి ముగ్గురికి ఇవ్వండి. అట్లా మన ఛానల్ని కూడా వాళ్ళు హ్యాక్ చేసినా కూడా తొందరగా రికవర్ చేసుకోవచ్చు. సో ఇది సో నా రికవరీలో నాకు హెల్ప్ చేసినటువంటి యూట్యూబర్స్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి అయితే థ్యాంక్స్ తెలుపుతున్నాను. ఇంకా అదేవిధంగా మన ఈరోజు మన ఛానల్ అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద నేను లాస్ట్ 2 డేస్ నుంచి అయితే క్లాస్ చెప్పట్లేదు. సో ఈరోజు అయితే టాప్ 50కి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉంటుంది 3 to 4 వరకు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చి అక్కడైతే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. దానికి సంబంధించిన పోస్ట్ అనేది నేను మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో అయితే షేర్ చేస్తాను. సో ఇక నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. అదేవిధంగా ఇంకో ఛానల్ క్రియేట్ చేసాను కదా, దానిలో కూడా మీకు జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి కనుక ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన మెయిన్ ఛానల్ కూడా ఫాలో కాండి. సో మరొకసారి అందరికీ థ్యాంక్స్. థ్యాంక్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.